వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ పొందండి. ఇప్పుడు మీకు మంచి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఒక 3000 acres గేటెడ్ కమ్యూనిటీలో అన్ని రకాల లోపలే మనకి ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి అండ్ హౌసెస్ ఉంటాయి అండ్ ఇండోరు అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, లోపలే స్కూలు హాస్పిటల్ ఉంటాయి అండ్ లక్షల పీపుల్ ఇయర్లీ లక్షల్లో ఈ ప్లేస్కి అనేది విజిట్ అవుతారన్నమాట. ఇది 3000 acres ప్రాజెక్ట్ ఇది. అండ్ లోపల 100,000 మందికి పైగా యోగా మెడిటేషన్ చేసుకోవడానికి మెడిటేషన్ పెద్ద సెంటర్స్ ఉంటారన్నమాట. 100,000 మంది పైన యోగా చేసుకుని అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ లోపలే మనకి అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద డైనింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ డార్మెటరీ ఉంది. ఇక్కడే ఇక్కడ ఏంటంటే చాలా ల్యాక్స్ ఇండియా వైడ్గా ఈ ప్లేస్కి అనేది విజిట్ అవుతారన్నమాట. ఇది వచ్చేసి 3000 acres మనకి కన్హా శాంతివనం, కన్హా విలేజ్ అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఇదేంటంటే ఇది చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లోనే. జస్ట్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక మనకి రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్లో ఇక్కడ రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇక్కడ లోపలే స్కూల్ కూడా ఉంటుంది అండ్ ఇండోర్ గేమ్స్ కూడా లోపలే ఉంటాయి అన్నమాట. ఇండోర్ గేమ్స్ ఉంటుంది. సో చాలామంది పీపుల్ ఇక్కడ లోపల లివ్ ఉంటున్నారు. అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ అన్ని రకాల ఫెసిలిటీస్ లోపల ఉంటుంది. ఇది 3000 acres కమ్యూనిటీ అన్నమాట. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా పెద్ద సైజు రోడ్స్ ఉంటుంది అండ్ లోపల గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకు ఈ ప్రాజెక్ట్ని చూపిస్తున్నాను అంటే ఇక్కడే లోపలే మనకి మెడికల్ అన్ని ఫెసిలిటీస్ లోపలే ప్రొవైడ్ చేస్తారు. చాలామంది పీపుల్ అనేది నేచర్కి దగ్గరగా లివ్ ఉంటున్నారన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరలో మనది ఒక ప్రాజెక్ట్ వచ్చింది అండ్ మన ప్రాజెక్ట్కి మనం అనుకునే ప్రాజెక్ట్ దగ్గరలో ఇంకొక బిల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఒక మంచి బిల్డరు, పెద్ద కంపెనీ అండ్ బాలకృష్ణ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారన్నమాట ఆ కంపెనీకి. సో వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ దగ్గర మన ప్రాజెక్ట్ దగ్గరలోనే అక్కడ విల్లాస్ కూడా కడుతున్నారన్నమాట. సో మన ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందు మనం ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది హైటెక్ సిటీ రింగ్ రోడ్డు, మన రింగ్ రోడ్ పైన వెళ్తున్నాము హైటెక్ సిటీ అన్నమాట. డైరెక్ట్గా మనం ఇక్కడ రింగ్ రోడ్ నుంచి మనకి బెంగళూరు హైవే శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ దగ్గర మనం దిగుతాం అన్నమాట. సో జస్ట్ మన రింగ్ రోడ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనం 40 మినిట్స్ లోపు మనం సైట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాజెక్టు, అన్ని 95% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన ఒక HMDA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ ఇది బెంగళూరు హైవే నుంచి ఒక 2 మినిట్స్ జర్నీ ఉంటుంది అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 to 20 మినిట్స్లో ఈ ప్రాజెక్ట్కి అనేది మనం రీచ్ అవుతాము. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం కన్హా విలేజ్ ఇందాక ఏదైతే మీకు చూపించానో అక్కడికి రీచ్ అవ్వచ్చు అనమాట. మెయిన్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ పరంగా మంచి లొకేషను, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ దగ్గరలో ఒక 3-స్టార్ హోటల్ కూడా వస్తుంది, హైవే నుంచి దగ్గర ఉంటుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లోనే మనకి స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్రంట్ రోడ్డు పక్కన ఆల్రెడీ అప్రూవల్ కూడా పెట్టారు, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. అండ్ ఇది మొత్తం పెండింగ్ వర్క్స్ ఇంకా జస్ట్ ఒక 5 to 10% లోపు ఉంది. ఇది కంప్లీట్ అవ్వగానే చాలామంది ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో లొకేషన్ అంత మంచి లొకేషను అండ్ మీకు బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ కనెక్షను అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు, గ్రీనరీ బాగుంటుంది, పార్క్స్ ఉంటుంది, మన ఎలక్ట్రిసిటీ కూడా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఎన్ని ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఫెసిలిటీస్ ఈ ప్రాజెక్ట్లు అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో లొకేషన్ అయితే చాలా మంచి లొకేషను అండ్ మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది, రింగ్ రోడ్కి యాక్సెస్ ఉంది అండ్ బెంగళూరు హైవేకి యాక్సెస్ ఉంది ఈ ప్రాజెక్ట్ నుంచి. దాంతోపాటు మనం ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళడానికి ఒక 40 మినిట్స్లో రీచ్ అయిపోయే విధంగా అంత కంఫర్ట్గా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అండ్ మనం సిటీలోంచి ఎక్కడికైనా ఈ ప్లేస్ నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే రింగ్ రోడ్ యాక్సెస్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాతే చిన్నజీఆర్ స్వామి రామానుజాచార్య విగ్రహం ఉంటుంది. సో ఈ సో ఇక్కడ ఈ ఏరియా అనేది ఇప్పుడు మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. చాలా ఏరియాలో చాలా కమర్షియల్ జోన్ ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ దగ్గరలో చాలా పెద్ద పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, విల్లాస్ కూడా వస్తున్నాయి అండ్ రోడ్డు పక్కన ఒక పెద్ద కంపెనీ పెద్ద విల్లాస్ కూడా కట్టుందన్నమాట ఈ ప్రాజెక్ట్ దగ్గరలో. సో మనకి ఇటు హైటెక్ సిటీ, రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు అన్ని ఫెసిలిటీస్ అనేది ఈ ప్రాజెక్ట్కి చాలా మనకి కంఫర్ట్గా దగ్గరలో ఉందన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ వివరాలు ఇస్తాను. సో మీరు ఆ నెంబర్ ఆ డిస్క్రిప్షన్ చూడండి, దాంతోపాటు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడండి. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ అనేది మనకి రియల్ రూపీ
వెబ్సైట్ ఉంటుంది. సో వాళ్ళు మొత్తం లీగల్గా క్లియర్గా మొత్తం వెరిఫై చేశారనమాట. సో లీగల్గా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం లీగల్ వెరిఫికేషన్ మొత్తం క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అండ్ డిస్క్రిప్షన్ చూడండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ అని మేము ఎప్పటికప్పుడు అందిస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.